हर हि ओम नम शिवाय ओम नम शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामी नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरी नमो नमः శివశక్త స్వరూపులారా, చాలా మంది గురుగారు వారాహి యొక్క మూల మంత్రం చెప్పండి అని అడుగుతున్నారు. మనం ఇంతకు ముందే కథ చెప్పుకున్నాం, ఇప్పుడు అమ్మ మనలను దర్శించడానికి వస్తుంది, ఇటువంటప్పుడు అర్జీలు పెట్టవద్దు, అప్లికేషన్ ఇవ్వద్దు, కేవలం అమ్మకు జయ జయ ధ్వనులతో పంపించేద్దాం. అప్పుడు అమ్మ ఎప్పుడూ మనకి స్నేహంగా ఉంటుంది, సంవత్సరంలో ఎప్పుడు పిలిచినా సరే పిలిచినా ఉంటుంది పలుకుతుంది. ఆమె మన ఇంటికి వచ్చినప్పుడే మనం ఏదైనా అర్జీలు అప్లికేషన్ వేస్తే ఆమె సంవత్సరం ఎప్పుడు పిలిచినా సరే వీళ్ళు ఏమైనా ఒకటి అడుగుతారు కదా అనేలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కేవలం అమ్మ యొక్క సంరక్షణ మంత్రం మనకు అందజేసాం. ఒకవేళ మూల మంత్రం చేయడం చాలా మంచిది, కానీ మూల మంత్రం వివరణలో చెప్పుకోవాలంటే ఒక మంత్రం చేసేటప్పుడు లేక మంత్ర విధానాలు చేసేటప్పుడు మంత్రశాస్త్రంపై బీజాక్షరములపై దేవతపై దేవత యొక్క చర్యలు ఉపచర్యలపై అవగాహన పెంచుకోవాలి. తర్వాతనే సాధనలకు ఉపక్రమించాలి. ఏమీ తెలియకుండా సాధన చేయడం అన్నది ఒక రకంగా తప్పే, ముమ్మాటికి తప్పే. అలా అని భయపడవలసిన అవసరం అంటే ఏమీ లేదు. ఎందుకంటే మేము ఏ ప్రసంగం పెట్టినా దాంతో పూర్తి వివరాలు మీకు అందిస్తున్నాం. మీరు అవగాహన పెంచుకోండి, అవగాహన పెంచుకోండి అని పదే పదే చెప్తున్నా. ఏదో ఇబ్బందుల్లో ఉన్నారు, పరిహారం కోసం జపం చేస్తున్నారు, వారికి ఇవన్నీ పట్టింపులోకి రావు. మేము సాధకులుగా రూపుదిద్దుకుంటాం, మేము సాధకులుగా నిలదొక్కుంటాం అనుకునే వాళ్ళు ప్రతి విషయాన్ని చిన్నగా తెలుసుకోవాలి. సాధకుడు అనేవాడు మెడికల్ కాలేజీలో స్టూడెంట్, మరి పరిహారం చేసుకునేవాడు అదే మెడికల్ కాలేజీలో పేషెంట్. పేషెంట్ కి మెడికల్ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ప్రత్యక్షంగా డాక్టర్ ఇచ్చిన మందులు తీసుకుంటే చాలు. అదే ప్రకారంగా డాక్టర్ కావాల్సిన వాడు ప్రతి విషయాన్ని చిన్నగా తెలుసుకోవాలి. కాబట్టి ముందు దేవత గురించి తెలుసుకోవాలి, తర్వాత మంత్రం గురించి తెలుసుకోవాలి, మంత్రశాస్త్రంపై అవగాహన ఉండాలి. ఇవన్నీ తెలుసుకోవడం సాధ్యం కానప్పుడు సమీపంలో ఉండే గురువునైనా సరే సాక్షాత్కరించి మీ యొక్క పరిస్థితిని గురువుకు తెలియజేయాలి. మీరు గురువు దగ్గరికి వెళ్ళి, గురువు గారు నేను కర్ణ చేష్ట చేస్తాను లేక మంత్రం ఉంది అది చేసేస్తానని చెప్పకూడదు. గురువు గారికి మీ ఆవశ్యకత మీ పరిస్థితి వివరిస్తే మీకు ఏది అనుగుణంగా ఉంటుందో ఆ మంత్రాన్ని మీకు ఇస్తారు. లేకపోతే మంత్రము దేవత దేవత యొక్క చర్యలు ఉపచర్యలు గుణగణములు ఆమె యొక్క ప్రత్యేకతలు తెలుసుకున్న తర్వాత ఆమెకు ఈ బీజాక్షరములు పడతాయా లేదా, ఈ బీజాక్షరం మీకు వర్తిస్తాయా లేదా ఇది కూడా చూసుకుని తర్వాత మంత్ర సాధనకు ఉపక్రమించాలి. దీనిని దృష్టిలో ఉంచుకొని మనం పదే పదే చెప్తున్నాం, సాధకులు అనేవాళ్ళు లేక పరిహారం చేసేవారు ఎవరైనా సరే ముందుగా కులదేవత ఆరాధన చేయండి, తర్వాత గ్రామ దేవత యొక్క ఆరాధన చేస్తూ ఉండండి లేక ప్రదేశ దీపారాధన చేయండి, తర్వాత సాధనలకు ఉపక్రమించండి అని. ఎందుకంటే ఏదైనా సరే పొరపాట్లు దొరికితే ఈ సమీప దేవతలే మనకు సుదర్శన చక్రంలా కాపాడుతూ ఉంటారు. వీరి యొక్క అండదండలు ఉంటే మనం ఏ సాధన చేసినా సరే దిగ్విజయ యాత్రలు చేయవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, అయితే వారాహి యొక్క మూల మంత్రము మనం ఇప్పటికే చెప్పుకున్నాం, వార్తాళి మంత్రం. వార్తాళి మంత్రము వారాహి మంత్రము ఒక్కటే. మనం వార్తాళి యొక్క మంత్రంలో 8 అక్షరములు తక్కువ ఉంటాయి, వారాహి మూల మంత్రంలో 8 అక్షరములు ఎక్కువగా ఉంటాయి. కానీ వార్తాళి మంత్ర సాధన చేసేవాళ్ళు ఎటువంటి ఉపద్రవములు తెచ్చుకోకుండా ప్రత్యక్షంగా ఫలితం పొందడం కోసం పూర్తి మంత్రం మనం అందించింది రత్నశ్రీ హిందూ సేవా సమాధి. ఆ వార్తాళి మంత్రమే వారాహి మంత్రం. అయితే ఇక్కడ మారే వల్ల ఒక్కటే, ఋషి మాత్రమే మారుతుంది. మీరు వార్తాళి ప్రసంగం వినండి, దానిలో ధ్యానము న్యాసములు అన్ని యథావిధంగానే చేయండి, గాని ఒక్క ఋషి మాత్రమే మారుతుంది. వారాహి దేవి యొక్క మూల మంత్రం యొక్క ఋషి దక్షిణామూర్తి అంటే జ్ఞానమూర్తి. మనం చెప్పుకుంటున్నాం కదా, గురువే సర్వలోకానం విజయ వైరోగినం నిధే సర్వ విజ్ఞానం శ్రీ దక్షిణామూర్తి నమః అని ఏ మంత్రం అయితే చెప్తున్నామో ఆ స్వామియే వారాహి దేవి యొక్క మంత్రం నాకు ఋషి. అర్థమైంది కదా, ఈ మంత్రం మార్చుకొని ఆ వార్తాళి మంత్రమునే వారాహి మూల మంత్రంగా జపం చేసుకోవచ్చు. మీకు మేము ఇప్పుడు యజ్ఞములు లేక ఇతర పూజల వలన సమయానికి ఆ మంత్రం మీకు అందించలేకపోతున్నాం. చిన్న ప్రసంగంతో మీకు ఉదాహరణ పూర్వకంగా మీకు అందజేస్తున్నాం. మీరు అవగాహన ముందు పెంచుకుంటే అతి సునాయాసంగా మంత్ర సాధన చేయగలరు. దివ్యాత్మ స్వరూపులారా, రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ బాధ్యత యుతంగా తమ భక్తులందరూ సర్వకాల సర్వావస్థలందు ఆరోగ్యంగాను ఐశ్వర్యుక్తంగాను తేజమయంగా ఉండాలని, ప్రతి పర్వదినమును అనుసరించి తగు యజ్ఞములు పూజాది విధులు గావిస్తూ ఉంటుంది, అది కేవలం రత్నశ్రీ కోసం కాకుండా సనాతన ధర్మం ఆచరిస్తున్న ప్రతి వారికి
చెందాలని సంకల్పంతో చేస్తుంది. కాబట్టి ఇటువంటి పర్వదినాలలో రత్నశ్రీ కొంచెం బిజీగా ఉండడం సర్వసాధారణం. కాబట్టి మీరు అవగాహన పెంచుకుంటే చాలు. ఒక బాధ్యతగల గురువుగా మేము చేయగలసేది కూడా ఇదే. దివ్యత్న స్వరూపులారా, వార్తాళి మంత్రము అదే వారాహి యొక్క మూల మంత్రము. దానిలో మార్చేదల్లా ఒక్కటే, ఋషి మాత్రమే మారుతారు. జ్ఞానమూర్తి లేక దక్షిణామూర్తి ఋషి అంటే చాలు. అర్థమైంది కదా? ఇలా చేసుకోండి, దాని వలన కూడా నియమాలు నిబంధనలు ధ్యానము మొత్తం ఒకేలానే ఉంటాయి. మీరు ఎటువంటి మార్పులు చేయవలసిన అవసరం లేదు, ఎటువంటి సందేహంలో కూడా తావులేదు. గురువు గారు చెప్పారు, మేము చేస్తున్నాం అనే ధైర్యంతో చేయండి. అమ్మ మిమ్మల్ని తప్పక కరుణిస్తుంది. దివ్యాత్మ స్వరూపులారా చేయండి. ఎటువంటి సందేహాలున్నా మాకు వాట్సాప్ లో సంప్రదించండి, కానీ సాధనలను ఆపకండి. ఎందుకంటే హైందవ సనాతన ధర్మం భారతీయత కుంటి పడుతుంది అనే భావన రాకూడదు. శక్తివంతంగానే ఉంది, శక్తి పుంజుకుంటుంది అనే భయం ఇతరులకు కలగాలి. అలా మన యొక్క సాధనలు ఉండాలి. దానికోసం మా వంతుగా మేము శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. దివ్యాత్మ స్వరూపులారా చేయండి. చేసి తగు ఫలితం పొంది భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేందుకు మరియు హైందవ సనాతన ధర్మ ఋషులు కష్టపడి అందించిన సాధనలు చేసి మన జీవితంలో సరిచేసుకోవడంతో పాటు నిత్య సత్యమైన శాంతియుతమైన ఐశ్వర్యయుక్తమైన సమాజాన్ని నిర్మించి మన సంస్కృతి సాంప్రదాయాలను ఇంకా వెలుగొత్తి చాటుతారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ అఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.